జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద 2022-23 సంవత్సరానికి గాను లబ్ధిదారులకు 10,000 రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విశాఖలో వాహన మిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వాహన మిత్ర పథకం కింద రుణ ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ప్రతి ఏటా 10,000 రూపాయల చొప్పున అందిస్తోంది. ఇందులో భాగంగా కడపలో ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లు ఆటోలతో ఆర్టీసీ బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీస్ శాఖ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అనంతరం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జెడ్పీ చైర్మన్, మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ మేయర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. డ్రైవర్లకు ప్రతి ఏటా 10,000 రూపాయలు చొప్పున 4వ ఏడాదితో మొత్తం 40,000 రూపాయలు లబ్ధి పొందినట్లయింది. కడప జిల్లా వ్యాప్తంగా 10,620 మంది ఆటో డ్రైవర్లు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం పొందారని అధికారులు పేర్కొన్నారు. నేను చూశాను 21,516 మంది నా అన్నదమ్ములకు ఆటోలు తోలుకుంటూ జీవన గడుపుతా ఉన్న నా అన్న 65,000 కోట్ల రూపాయలు బీజేపీ పద్ధతి ద్వారా నేనిట మీ చిత్తం నడిచిన కథ ప్రభుత్వం కాదు అన్నది ఒక్కసారి ఏరియల్ సర్వే కోసం బయలుదేరుతా ఉన్నాం. అంశాలు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ సమస్య కాబట్టి దీన్ని ఏ రకంగా దీన్ని పరిష్కరించాలి అనే